హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇది బహిష్కరణ వెబ్ సిరీస్, మూవీ కాదు, వెబ్ సిరీస్. G5 కి 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అసలు వెబ్ సిరీస్ అని కానీ లేకపోతే ఇవన్నీ మనకు లేదు. ఇప్పుడు మూవీ అని ఫిక్స్ అయిపోయాం, బట్ వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్ అని చెప్పాలి కదా. ప్లాట్ఫామ్ వేరు, మన థియేటర్ కైనా ఇలాగే చేస్తాం ప్రమోషన్స్. మూవీ ప్రమోషన్ వేరు, సినిమా రేంజ్ లోనే ఉన్నది. ట్రైలర్ చూస్తే ఒక్కొక్కరి పిచ్చే లేదు. మూవీ అనుకునే ఆయన యాక్చువల్ మూవీ కోసం ట్రై చేశారు ముఖేష్ ప్రజాపతి గారు. ఆయన కొన్ని సందర్భాలు కుదరక ఆయనకి టీవీలో ఎక్కువ సర్కిల్ ఉంది, లైక్ ఆయన బిగ్ బాస్ షోస్కి అన్నిటికీ పనిచేయడం వల్ల. అక్కడ లైక్ ప్రశాంతి గారు మా ప్రొడ్యూసర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది G5 నుంచి. సో ఆవిడ కూడా ఇంతకుముందు షోలు అవి ప్రొడ్యూస్ చేశారు. సో ఈయనకి ఆవిడకి లైక్ సింక్ కుదిరి వాళ్ళు వెబ్ సిరీస్గా వెళ్దాం, మనకు సేఫ్ ఉంటుంది కదా అని G5కి చెప్పడం, G5 అప్రూవల్ చేయడం, అలా వెబ్ సిరీస్గా అయింది. చూపించడమే లేట్, ఏదైనా మీరు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తే టక్కున తీసేసుకుంటారు, ఎందుకంటే అంత మంచి కంటెంట్. ఎస్, కంటెంట్ కంటెంట్ వల్ల అంజలి గారు ఒప్పుకున్నారు. అండ్ ఆయన ఆవిడ రోల్ కూడా చూస్తే అంటే ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంకోటి అన్న, అంటే ఈ రోజుల్లో ఒక హీరోయిన్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు 5-10 సినిమాలకి వెళ్ళిపోతున్నారు. సో అంజలి గారు మొన్న 50 సినిమా 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇది 51 అనుకోవచ్చు మేము. సో నిజంగా ఆవిడ జర్నీ చాలా ఇది ఉంది. యాజ్ యాక్టర్గా అంజలి గారి జర్నీ ఎలా అనిపించింది? అట్ ద సేమ్ టైం ఈ మూవీలో ఆవిడ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆవిడ జర్నీ నిజంగా మీరు చెప్పినట్టు అంటే ఆవిడ జర్నీ ఒకటేసారి పీక్స్లో లేదు, ఫ్లాప్తో స్టార్ట్ అయ్యారు కదా. ఆవిడ అందుకే ఆ ఫ్లాప్తో స్టార్ట్ అవ్వడమే ప్లస్ పాయింట్ అయిందేమో నేను అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఒక ఫ్లాప్తోనే స్టార్ట్ అయ్యాను. సో ఫ్లాప్తో స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన రియాలిటీ చెక్ తెలుస్తుంది, మన చుట్టుపక్కల ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ అసలు ఎలా ఉంటుంది. ఇప్పుడు హిట్తో అయితే తెలీదు, హిట్ రాగానే మీకు అసలు పరిచయం లేని వాడు కూడా దగ్గరకు వచ్చేస్తాం. ఫ్లాప్లో ఉన్నప్పుడే మనకు తెలిసిన వాళ్ళు కూడా మనం ఆ టైంకి పెద్దగా కేర్ చేయరు. సో అప్పుడే మనకు రియాలిటీ ఏంటనేది తెలుస్తుంది. సో ఫ్లాప్తో స్టార్ట్ అవ్వడం ఏంటో మరి ఆవిడకి అంటే కెరీర్ ఇప్పటికీ మీరు చెప్పినట్టు 5-10 సినిమాలు చేయగానే వెళ్ళిపోతారు హీరోయిన్స్. చాలా మటుకు హీరోలు పక్కన పెడితే హీరోలు హీరోయిన్లు అయితే పక్క 2-3 ఇయర్స్ అంతే. అలాంటిది ఆవిడ ఆల్మోస్ట్ 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 18 ఇయర్స్ జర్నీ అంటే మామూలు విషయం కాదు. 50 సినిమాలు కంప్లీట్ చేయడం ఒక హీరోయిన్ కంటే అది ఇంకా గ్రేట్ యాక్చువల్గా. అండ్ ఈ ఈ సిరీస్లో ఆవిడ రోలు నేనైతే చూడలేదు. మరి ఆవిడ తమిళ్లో కూడా అన్ని సినిమాలు చూశాను ఆవిడ, తమిళ్వి మలయాళం కూడా చూశాను మొన్న అన్నిటి, కానీ ఇలాంటి రోల్ చేయలేదు ఆవిడ. చాలా బోల్డ్ అనమాట. ఈ సిరీస్కి యాక్చువల్గా హీరో ఆవిడే, లేడీ ఓరియంటెడే. కానీ మీకు వేరే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆవిడకి బ్యాలెన్సింగ్ ఉంటుంది. లైక్ శ్రీతేజ్ అన్న హీరో యాక్చువల్ అనుకోవడానికి మనము, కానీ ఓవరాల్గా ఫైనల్గా మనం చూసినప్పుడు మనకు అంజలి గారు శ్రీతేజ్ అన్న కొన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. కానీ ప్రతి ఆర్టిస్టు దీంట్లో ఒక హీరో అని చూపిస్తానని డైరెక్టర్ అయితే ఒక మాట. అవునండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పెట్టాలి, ఈ క్యారెక్టర్ని ఈ బోల్డ్ క్యారెక్టర్ ఒకరు పెట్టాలి, ఈ కమెడియన్ ఇక్కడ పెట్టాలి, ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా ఆ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ని తీసుకుందాం, ఆ ఆర్టిస్టులతోనే వెళ్దామని అనుకున్నారు కదా. సో అలాగే ఇంపాక్ట్ వచ్చిందా మొత్తం? అలాగే. రీజన్ ఏంటంటే దానికి ఆయన దీనికి ఒక ఏదో ఒక స్టోరీ అల్లుకొని దాని చుట్టూ క్యారెక్టర్స్ అల్లుకోలేదు ఆయన. ఇప్పుడు ఇది నిజాంపట్నం పెద్దపల్లిలో జరిగే ఒక స్టోరీ. సో ఆయన అక్కడే ప్రాంతస్తుడే, డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి గారు, ఆయన అక్కడే ఊరు. సో ఆయన చిన్నప్పటి నుంచి చూసిన క్యారెక్టర్స్ దాని అవే. ఇప్పుడు నా క్యారెక్టర్ చిట్టి క్యారెక్టర్, అది రియల్ క్యారెక్టర్, రియల్. నాతో నాకు ఆయన పరిచయం కూడా చెప్పించారు. మేము అక్కడికే షూట్ చేసాం చీరాల్లో, చేసినప్పుడు చిట్టి క్యారెక్టర్ ఇదే ఇతని అని చెప్పి పరిచయం చెప్పించారు నాకు. నేను చాలా అంటే హ్యాపీ ఫీల్ అయ్యా అతను చూసి. అంటే అతని దగ్గర నుంచి తీసుకొని ఆయన కొంచెం డ్రామాగా కమర్షియల్గా మలుచుకున్నారు. సో ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇవన్నీ. అండ్ మీకు సిరీస్ చూసినప్పుడు కూడా ఇప్పుడు ఒక అంటే క్యాలిక్యులేషన్గా అంటాం కదా మనం, ఇప్పుడు ఒక సెంటిమెంట్ అయింది, కామెడీ అయింది, నెక్స్ట్ వైలెన్స్, అట్లేం ఉండదు. మీకు నిజంగా క్యారెక్టర్స్ డ్రామా వాళ్ళు చేసిన ఇమోషనల్ ఇంపాక్ట్ అంతా ఉండిపోద్ది మనకు మైండ్లో. సో అంజలి గారి విషయంకి వస్తే అంటే ఎంతవరకు ఆవిడ చేసే క్యారెక్టర్ అన్నీ ఒక డిఫరెంట్, సో ఈ క్యారెక్టర్ డిఫరెంట్. అంటే బోల్డ్ క్యారెక్టర్ ఆవిడ మరి ఆవిడ వరకు రాలేదో చేయలేదో తెలియదు. ఇప్పుడు గుండెల్లో అదేంటది లాస్ట్లో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యాక్చువల్ అది కూడా ఇలాంటిదే, జస్ట్ చిన్నది చిన్నదే. కానీ ఇది చాలా ఎక్స్ప్లోరింగ్గా ఉంటుంది, దీంట్లో ఇమోషన్స్ చాలా ఉంటాయి. నేను ఆ సినిమా కూడా చూశాను, కానీ దీంట్లో ఇమోషన్స్ మీకు చాలా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీరు అనేది ఓకే, విశ్వక్ సేను సో ఆల్రెడీ ఫేమ్ యాక్టర్, సో ఈవిడ ఫేమ్ యాక్టర్, అలాంటి యాక్టర్తో పడేటప్పుడు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు, ఇంపార్టెంట్ రోల్ కదా అని ఒప్పుకో. అవునవును. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళతో ఈవిడ ఆల్రెడీ రికగ్నిషన్ అండ్ ఫేస్ ఉన్న ఆవిడ బోల్డ్గా చేయడం కరెక్ట్ అని అంటారా?
కరెక్ట్ అంటే చెయ్యాలి. నా దృష్టిలో ఆవిడ ప్లేస్లో నేనున్నా, ఒకళ్ళ అమ్మాయిగా లేదా ఆవిడ రేంజ్ ఉన్నా డెఫినెట్గా చెయ్యాలి. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ ఏంటంటే చెయ్యందే చేయాలి. ఇప్పుడు ఆవిడ హీరోయిన్గా చేసుకోవచ్చు, మీరు చెప్పినట్టు డ్యాన్సులు ఉంటూ చిన్న లవ్లు ఉంటూ చేసుకోవచ్చు, కానీ ఆవిడ ఇన్రోల్ అయింది కదా, ఆవిడ ఎంతో చూసేశారు, అవి కూడా చేశారు. ఆవిడ సినిమాలంటే ఆల్రెడీ చాలా చేసేసారు, ఈ డ్యాన్సులు చేశారు, మీకు ఐటమ్ సాంగ్ చేశారు, అసలు ఆవిడ చేయిందంటూ లేదు. సో ఈ క్యారెక్టర్ ఆవిడ చేయలేదని ఒప్పుకుందని నేను అనుకుంటున్నాను. సో ఈ క్యారెక్టర్ ఓకేనా అంటే, ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటారంటన్నా, నువ్వు సినిమా మొత్తం చూడడం పక్కన పెడితే ట్రైలర్ టీజర్లో ఆ బిట్లో చూసి జడ్జ్ చేసేస్తానమాట. సో స్టార్టింగే ఈ వెబ్ సిరీస్లో కొంచెం బోల్డ్గా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. అవును, దానివల్ల ఈ క్యారెక్టర్ మొత్తం జడ్జ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ట్రైలర్ చూస్తే మీరు అనుకున్నట్టు మీకు ఏదైతే అనిపిస్తుందో కరెక్ట్, కానీ సిరీస్ అంతా అది కాదు. 6 ఎపిసోడ్స్ అవి ఉండవు. ఓకే, ఇప్పుడు ట్రైలర్లో వైలెన్స్ ఉంది, మీరు చెప్పినట్టు బోల్డ్ కంటెంట్ ఉంది, వాళ్ళు రొమాంటిక్గా ఉండే ఆ సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, కానీ మెయిన్ చాలా దాని వెనకాల ఒక డ్రామా, అసలు వైలెన్స్ ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఆ బోల్డ్ సీన్స్ ఎందుకు వచ్చాయి అనేది దానికి చాలా మీరు ఇమోషనల్ రైడ్ అంటాం మనం, చూస్తే ఒక ఇమోషనల్గా మనం ఆ క్యారెక్టర్స్తో జర్నీ చేస్తాం. అది చాలా కంటెంట్ ఉంది, అది రివీల్ చేయాలి ఆయన. రీజన్ ఏంటంటే అది రివీల్ చేస్తే స్టోరీ తెలిసిపోద్దని. అంటే సిరీస్ అంటే ఇదే మరి, ఆ ట్రిక్ అనేది ఉంటుంది, ఇక్కడ మనం రివీల్ చేయలేము. బట్ వాళ్ళు కూడా ఈ ఎక్సైట్మెంట్ తోనే వెళ్తారులే, అంతే చూస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తుంది డెఫినెట్గా, మీరు చూసిన దానికన్నా ఇంకా బాగుంటుంది. మీరు అది పోనీ వైలెన్స్ ఉంది మనకు రొమాన్స్ ఉంది అని అనుకుని చూసినా మీకు దానికన్నా మంచి కంటెంట్ ఉంటుంది. ఓకే, సో దానికన్నా బెస్ట్ కంటెంట్ అయితే మనం ఇంకా చాలా హైట్ చేసి ఉంచారు. అండ్ లాస్ట్ 6 మంత్స్ నుండి చూసుకుంటుంటే మీరు ఏ మూవీలో అయినా ఫస్ట్ మీ పాత్ర అయితే కనిపిస్తారు. అవును అవును, నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్గా ప్రతి ఒక్క మూవీ చిన్నది పెద్దది అనుకుంటే ఏ మూవీలోనే మన క్యారెక్టర్ పడుతుందంటే మమ్మల్ని గుర్తిస్తారు. అవును అవును, మీ యాక్టింగ్ని మిమ్మల్ని మీ స్కిల్ని గుర్తించారు. అదే బిఫోర్ ఒక మూవీ అది మన మార్కెట్ మహాలక్ష్మి. అవును అవును, సో ఫుల్ ఆఫ్ డ్రింకర్. సో ఆ క్యారెక్టర్ కూడా ఎంతంటే డ్రింకర్గా ఉంటూ వాళ్ళ సిస్టర్కి ఎంత సపోర్ట్గా సపోర్ట్గా ఉన్నాడో అనేది. సో ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు, ఎందుకంటే మీలో కొత్తదనం క్రియేట్ చేస్తాం. డెఫినెట్గా డెఫినెట్లీ, అంతకుముందు తాగుబోతు సీన్లు కొంచెం చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్లో అది వేరు ఉంటాయి, ఇది చాలా ఇంపాక్ట్ ఉండింది నేను. అంటే అది కూడా ఇది ఇప్పుడు బహిష్కరణ కానీ అంతకుముందు మార్కెట్ మహాలక్ష్మి కానీ మనం విన్నప్పుడే నేను ఇన్ రోల్ ఎక్స్పీరియన్స్లో నేను యాక్టర్ని సూపర్గా నేర్చుకున్నాను, నాకు చాలా యాక్టింగ్ వచ్చి ఇవన్నీ నేను చెప్పను. ఒకటైతే నాకు తెలిసింది ఒక డెసిషన్ మేకింగ్ చేయగలుగుతున్నాను. మీరు ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ చెప్తున్నాడు అంటే ఇది నాకు ఎంతవరకు పనికి వస్తుంది, దీన్ని చేస్తే నేను ఏం కొత్తగా చేయడానికి ఏముంటుంది, నాకు ఇది నేను వర్కౌట్ చేయొచ్చు అనేది నాకు తెలిసిపోతుంది. అదొక్కటి క్లారిటీ అయితే ఉంది నాకు. యాక్టింగ్ అంటారా, ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం, అదంతా ఒక ఛాలెంజ్ యాక్చువల్గా. కాదండి భాషణ్, మీరు అంటే మీ ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్గా హైదరాబాదే నేను, 4th క్లాస్ నుంచి, దాని ముందు ముంబై నేను, కానీ పుట్టింది రాయలసీమ దగ్గర కర్నూలు డిస్టిక్ ముత్తుకూరు అనే ఒక గ్రామంలో పుట్టింది అదే. కానీ నా అంటే ఫాదర్ ముందే ముంబైలో సెటిల్ అయి ఉన్నారు పెళ్ళికి ముందే. సో పెళ్ళి అయ్యాక కూడా మమ్మీ అక్కడ ఉన్నారు, మళ్ళీ లైక్ ప్రెగ్నెన్సీకి డెలివరీకి ఇక్కడికి వచ్చి మళ్ళీ నా 6 మంత్స్ ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయారు ముంబైకి. అక్కడ కొంచెం పెరిగిన తర్వాత డాడీకి బిజినెస్ డిస్టర్బెన్స్ అయింది అక్కడ, తర్వాత హైదరాబాద్. ఇంకా అంటే ఏంటి మనం అంటే హైదరాబాద్లో ఉన్నాలైనా ఇంకెక్కడైనా సరే జాబ్ చేసుకుందాం, బుద్ధి చదువుకుందాం అంటే పేరెంట్స్ నుండి అదే అనుకుంటారు, ఎంత చదువుకొని జాబ్ చేసుకో నీకు లైఫ్ సెటిల్ అంటారు. యాక్టింగ్ వైపు ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అండ్ యాక్టింగ్లో కూడా ఇంకో క్వశ్చన్, ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఇంకోటి ఏంటంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ, ఫెయిల్యూర్స్ చాలా చూడాలి, మీ లైఫ్లో కూడా చూశారు. సో అది తెలిసి కూడా ఎందుకు వచ్చారంట? అంటే నేను ఫస్ట్ థింగ్ నేను వచ్చిన ఏజ్ 9th క్లాస్, 14 ఇయర్స్ నాకు అప్పుడు ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నా 9th క్లాస్లో ఉన్నా 2008. ఎవరికి తెలియదు, నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ఆడిషన్ ఇచ్చి తేజ గారిది కేక్ అనే సినిమా, కేక నా ఫస్ట్ ఫిల్ము, సీతారాం శాస్త్రి గారు అబ్బాయి డైరెక్టర్. సో దాంట్లో నా ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను, దాంట్లో హీరో ఫ్రెండ్గా చేశాను. ఓకే, దాంట్లో అది చేసినప్పుడు అది షూటింగ్కి ముందు ఇంట్లో చెప్పాను అంతే, ఓకే అయ్యాక ఇట్లా షూటింగ్ ఉంది అంటే. యాక్చువల్గా ఏం అనలేదు నేను ఫస్ట్, నేను కూడా మీలాగే లైక్ సపోర్ట్ చేయరు తిడతారు వద్దంటారు అనుకున్నా. ఆయన నేను 9th క్లాస్లో ఉన్నారంటే అసలు ఎవరు ఒప్పుకోరు, కానీ మా ఫాదర్ ఒప్పుకున్నారు. దానికి రీజన్ ఏంటి ఏంటిందంటే నాకు అప్పుడే తెలిసింది, చెప్పాక ఈరోజు చెప్తే ఈరోజు నైట్ లైక్ మా ఫాదర్ మదర్ డిస్కస్ చేసుకుంటున్నారు. లైక్ అందరికున్నట్టే నేను కూడా పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదు ఫాదర్ దగ్గర, మదర్తో ఏదైనా చెప్పేస్తాను, ఫాదర్ చెప్తే అవునా అన్నారు అంతే అనేసి మా మదర్తో లైక్ డిస్కషన్ అవుతుంటే నిన్న నైట్ ఏంటి అంటే వాడు అసలు నేను అనుకోలేదు యాక్టింగ్కి వెళ్తాడని బ్లడ్లోనుంది అన్నారు. బ్లడ్లో అంటే నాకు అర్థం కాలా ఏంటి బ్లడ్ అంటే,
తర్వాత మా మదర్ని అడిగితే ఏంటి బ్లడ్ అది ఇది అంటున్నారు డాడీ అంటే, డాడీ యాక్చువల్గా పెళ్ళి అవ్వకముందు డాడీ స్టేజ్ ఆర్టిస్టు, ఒక 300 పైన నాటకాలు చేశారు ఆయన. అన్నిట్లో ఓన్లీ రెండే రోల్స్, ఒకటి కృష్ణుడుగా ఒకటి సిద్ధప్ప అని అక్కడ ఫేమస్ అనమాట. ఆ రెండు రోల్స్కి ఫేమస్ ఆయన. ఆ నాయటక నాటకాలు వేస్తే ఆ రెండు రోజులు ఆయనే చేయాలి పక్కగా. ఆయన వచ్చినప్పుడు ఆ పద్యాలు పాడుతూ అది చేస్తే అందరూ పౌరాణికం, ఓన్లీ పౌరాణికం. సో అది ఆయన ఆ టైంకి లేచి జనాలు చూసి అది చూసి పడుకునే వాళ్ళంట. పడుకున్న వాళ్ళు కూడా లేచి ఆయన పద్యాలు ఆ వాయిస్కే లేచిపోయే వాళ్ళంట పద్యం అందుకునేసరికి. సో ఆయన 300 నాటకాలు చేసిన తర్వాత డబ్బులు ఏం రావట్లేదని మా తాతయ్య మానిపించారంట పెళ్ళికి ఒక 3 ఇయర్స్ ముందే. మానిపించి నువ్వు ముంబైకి వెళ్ళు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పని నేర్చుకో, అక్కడ నువ్వు చేయి, ఇక్కడ డబ్బులు నాటకాలు ఏం రాదు, నీకు పెళ్లి చేయాలి అది ఇది అంటే ఆయన ఇంకా బాధపడుతూ ఆయన వెళ్ళారంట. సో అందుకే నాకు వచ్చినప్పుడు ఆయన ఏమనలేదు అని మా మదర్ చెప్పారు నాకు. నేను అది షాక్ అయ్యాను, ఓహో ఇది ఉందా, ఓకే అందుకే మా ఫాదర్ ఏమనలేదు. నాకు అసలు ఎప్పటికి తెలియదు, నాకు అప్పటి వరకు నాకు తెలియదు అసలు మా ఫాదర్కి అసలు యాక్టింగ్ ఏమి. మా ఫాదర్ ఒక ఫ్యాషన్ డిజైనరు, మాకు ఒక బూటిక్ ఉండింది, అక్కడ పనికి వెళ్తారు వస్తారు ఇదే పని అంతే. మ్యూజిక్ వినేవాళ్ళు అదొక్కటి తెలుసు నాకు, హార్మోనియం అవన్నీ ఇంట్రెస్ట్ మా ఫాదర్కి, అదొక్కటి తెలుసు, యాక్టింగ్ అని తెలియదు నాకు. సో అలా నాకు సపోర్ట్ దొరికింది. నాకు కానీ ఫ్లాప్ అయినప్పుడు మీరు చెప్పినట్టు మా ఫాదరు కొంచెం ఇది చేశారు. రీజన్ ఏంటంటే ఒక నేను ఓన్లీ సన్ని, సో ఏమన్నా అటు ఇటు అయిపోతాడేమో, ఆయనకు సినిమాలో ఐడియా లేదు, ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ కళ మీద గౌరవం ఉంది కానీ సినిమా ఇండస్ట్రీ తెలియదు మనకు ఎవరిది వద్దు అని మా నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయండి, మళ్ళీ నేను మళ్ళీ 10th వెళ్తూ అలా ఇంటర్లో ఉన్నప్పుడు నాకు మేము వయసుకు వచ్చాము వచ్చింది. నేను సైలెంట్గా మళ్ళీ ట్రై చేస్తున్నాను, అలాగా తెలిసిన ఒకరిద్దరు నాకు పరిచయం, కేకలో పరిచయం ఉన్న ఒకరిద్దరు ఫ్రెండ్స్తో టచ్లో ఉండి వాళ్ళు ఏదైనా ఆడిషన్ ఉందంటే వెళ్ళి చెప్తే నేను వెళ్ళి ఇవ్వడము, అలా మేము వయసుకు వచ్చామన్న సినిమాకి ఆడిషన్ జరుగుతుందని వెళ్ళి ఉందని తెలిస్తే వెళ్ళి ఇచ్చాను. అప్పుడు తినాదరావు నక్కిన గారు ఫస్ట్ టైం ఆడిషన్ చూడగానే ఓకే చేసేసారు ఇమీడియట్గా. సో అది అలా ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయింది. ఆ సినిమా హిట్ అవ్వడం అట్లా మా ఇంట్లో కూడా మా ఫాదర్కి మెయిన్, మా మదర్ ఎప్పుడు సపోర్టివే అంటే ఆవిడకి నమ్మకం, మా ఫాదర్కి డౌట్ ఉండేది, మా మదర్కి నమ్మకం. నాకు అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం కారణమే మా మదరు. మా మదరే నన్ను ప్రతి వీక్ ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలకి, అన్ని సినిమాలు నన్ను తీసుకెళ్లేవాళ్ళు, చిన్న పెద్ద అన్ని సినిమాలకి నేను మా మదర్తోనే చూశాను. అంతే, మా మదర్ వల్లే నాకు సినిమా ఇంట్రెస్ట్ వచ్చింది, లేకపోతే నాకు వచ్చేది కాదేమో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.